వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం చిలా కురుపంలో ప్రజాగళం సభ. ఎండలు మండిపోతున్నా ప్రజల ఉధృతి తగ్గడం లేదన్న చంద్రబాబు. ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడం లేదని ఎద్దేవా. జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచెరువు నోట్లో తలకాయ పెట్టడమే అంటూ సీఎం జగన్ తీవ్ర విమర్శలు. టీడీపీ అధినేత, గత చరిత్ర ఇదేనని విమర్శించిన వైసీపీ అధినేత 2014లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారని విమర్శలు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలన్న రేవంత్ రెడ్డి. రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ ఎన్నికల సమయంలోనే బీజేపీకి గుర్తుకు వస్తాయని విమర్శ. మోదీ 10 ఏళ్ల పాలనలో ఇచ్చింది గాడిద గుడ్డు అన్న రేవంత్ రెడ్డి. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మండిపడ్డ పురంధేశ్వరి. ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారన్న బొత్స. మోదీని విమర్శించే అర్హత బొత్సకు లేదన్న పురంధేశ్వరి. ఫోక్సో వ్యాగన్ స్కామ్ ను ప్రజలు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు పార్వతీపురం మన్యం చిలా కురుపాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కురుపాం సభకు హాజరైన ప్రజానీకాన్ని చూస్తుంటే గెలుపు ఖాయంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీ చేస్తున్నారని, ఆమె ఆదివాసీ బిడ్డ అని వెల్లడించారు. మీ ఇంటిలో ఒక బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని జగదీశ్వరిని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి గీత పోటీ చేస్తున్నారని, కమలం పువ్వుపై ఓటేసి ఆమెను గెలిపించాలని అన్నారు. గిరిజన మహిళను రాష్టపతిగా చేసిన పార్టీ బీజేపీ కొనియాడారు. ఎండలు మండిపోతున్నా ప్రజల ఉధృతి తగ్గడం లేదని, ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవడం ఖాయమని, ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడం లేదని, ఎన్నికలయ్యాక చెత్తబుట్టిలో పడేయాలని పేర్కొన్నారు. కురుపాం అదిరిపోయింది, దద్దరిల్లింది, గెలుపు మనదే అని సాటి చెప్పింది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ముందుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తోయక జగదీశ్వరి గారు ఒక మామూలు గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, మీ బిడ్డ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు మామూలు వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, మీ ఇంటిలో ఒక బిడ్డ, మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆదరిస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ మైక్ సౌండ్ పెంచు. అదే మరిగా గీత గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనుభవం ఉన్న వ్యక్తి, ఇప్పటికే ఒకసారి ఎంపీగా పనిచేశారు. నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడు కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి గీత గారు, గీత గారి సింబల్ కూడా కమలం పువ్వు. తమలో అందరిని అడుగుతున్నా, దేశానికి ఒక ప్రెసిడెంట్ గా ఒక గిరిజన మహిళను చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది గిరిజనులకు గౌరవమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే గీత గారిని రాజేశ్వరిని గెలిపించే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమలో మీరు పెరగాలి, ఇంకా స్పీడ్ పెంచాలి. మీరు కూడా కలిసి ఇక్కడ జగదీశ్వర గారికి సైకిల్ గుర్తుకి, గీత గారికి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించాలి. చంద్రబాబును నమ్మడం అంటే కొండచెరువు నోట్లో తలకాయ పెట్టడమేనని ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదేనని, అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.
సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థమని మోసపోవద్దని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 ప్రచారంలో భాగంగా రాజంపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముగింపు మళ్ళీ మోసపోవటమే, చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ శిలువ నోట్లో తలకాయ పెట్టడమే. అందరి ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోమని కోరుతా ఉన్నా. ఇదే తన గత చరిత్ర చెప్పిన సత్యం, ఇదే సాధ్యం కాని హామీలతో తానిచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవలసిందిగా కూడా మీ అందరితో కూడా సవినయంగా కోరుతా ఉన్నా. మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని, దేశ హోంమంత్రి గారిని, ఏపీలో మీరందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు. ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి అమిత్ షాను, చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి? ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా పడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా, మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకి ఏం కావాలి, దుష్ట చతుష్టయానికి ఏం కావాలి అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద 4 రాళ్లు వేసి మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు, ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడూ ఉండడు అని చెప్పిన అదే నోటితోనే దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగలలాగా రాముడినో హనుమంతుడినో వాడుకున్నారంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వలన చెబుతున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ, బోనాల పండుగలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. మన తాతలు తండ్రులు ఈ పండుగలు చేయలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ వయసు మీద పడిందని ఇప్పటికైనా ఆయన బుద్ది తెచ్చుకోవాలన్నారు. ప్రజలు ఆయనను బండకేసి కొట్టారని తిరస్కరించారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదన్నారు. మెదక్ నుంచి నీలంబదును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం ముదిరాజులు బీసీడి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లకు తేవడం కోసం ఈనాడు బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు, గిరిజనులకు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి, నీల మధును గెలిపించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు, హనుమాన్ జయంతి గుర్తొస్తుంది, లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి. నేను అడుగుతున్నా మా మిత్రులని, మన తండ్రులు, తాతలు, మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా, హనుమాన్ జయంతిలు చేయలేదా? ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి,
దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే పిచ్చగాళ్ళలాక రాముడినో హనుమంతునో వాడుకుంటున్నారంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిండంట. ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకడికి కూడా తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. పెద్దలు మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట. చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ప్రజలు నిన్ను బండకేసి కొట్టిండ్రు, ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. అది ఇక్కడ నుంచే నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి, బీఆర్ఎస్ ను ఓడగొడతారు. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికల్లో మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, 25 ఏళ్ళు బీజేపీని చూసిండ్రు, బీఆర్ఎస్ ను చూసిండ్రు, ఈ ఎన్నికల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, అభివృద్ధి పనులు చేపడుతుంది. ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చిన మనీల మధును ఈ ఎన్నికల్లో గెలిపించండి, అప్పుడు ఈ ప్రాంతానికి. మెగాస్టార్ చిరంజీవి భారత 2 అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతిమాలకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం అందించారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ లో గురువారం పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ సంవత్సరం జనవరి 25 132 మందికి అవార్డును ప్రకటించారు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకల్లో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా పాల్గొన్నారు. పద్మభూషణ్ జస్టిస్ సుశ్రీ ఎం ఫాతిమా బీవీ మరణోపరాంత్ లోక్ కార్య ఉన్కీ బెహన్. ఏపీలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చారు. ఈ 4 ఏళ్ల 10 నెలల సమయంలో పయనీర్ అల్యూమినియం, అపోలో ట్రైస్, గ్రాసిక్ ఇండస్ట్రీస్, గాయత్రి వంటి భారీ పరిశ్రమలు వచ్చాయని, ఇవన్నీ 1000 కోట్లు 2000 కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టిన సంస్థలని వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అర్నూలు ఎయిర్పోర్ట్, రాష్ట్రంలో 17 మిలిటరీ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఇదంతా మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది కాదా అని ప్రశ్నించారు. మధ్యలో కోవిడ్ వచ్చిందన్న సంగతి మర్చిపోరాదని సజ్జల పేర్కొన్నారు. 2 ఏళ్లు కోవిడ్ తోటి సరిపోయిందని, ఆ సమయంలోనూ ప్రభుత్వం యాక్టివ్గానే ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ సంక్షోభం వేళ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్యారోగ్య సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయిలో సిబ్బంది అందించిన సేవలు బ్రహ్మాండంగా ఉన్న సంగతి అందరికీ తెలుసునని పేర్కొన్నారు. కాక ఇంకా రియల్ డెవలప్మెంట్, వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వీటిని అడ్రస్ చేసినప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పాయింట్అవుట్ చేయడమే అటుంచి చాలామంది అమాయకంగా కానీ ఆలోచన పనులు కూడా లేదా ఈ ప్రచారం నమ్మడం ద్వారా కానీ దుష్ప్రచారం ఏదైతే జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేనే లేదు, ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక కుంటుబడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, చూపించినా, ఈవెన్ బయట నుంచి వచ్చిన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే దృష్టితో అడుగుతుంటారు, మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ చెప్తూనే ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని. దాని మీద అయినా సరే ఆ వర్షన్ సరిగా ఇది లేకపోవడము, లేక అప్పటికే ఒక ఒపీనియన్ వచ్చినందువలన దాని గురించి పూర్తిగా అవగాహన లేమి కనపడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సెక్షన్స్లో డెవలప్మెంట్ అంటే
ఏదో రెండు బిల్డింగ్లో, ఒక రెండు బిల్డింగ్లో కాదు, ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి ప్రధానం పోతోంది అన్నప్పుడు అభివృద్ధి నిర్వచనం ఏమేది, ఇవి అకాడమిక్ డిస్కషన్లు కూడా జరుగుతుంటాయి. కానీ నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పు మన కాళ్ల మీద మనం నిలబడేట్టు చేస్తుందా లేదా, ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్ వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వీటిని అడ్రస్ చేసినప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా రిమార్కబుల్ పాజిటివ్ చేంజ్ అనేది అందరికీ కనపడుతుంది. దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం. అయితే అది డెవలప్మెంట్ అనడానికి మనం ఇలాంటి వాళ్లకు, సంశయాత్మక వీళ్లకు అంత ఇష్టపడట్లేదేమో అని అనిపిస్తుంది. అందుకోసమే దాని గురించి ఇంకోసారి చెప్దామని అనుకున్నాం. మనం 19లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓ పెద్ద విప్లవాత్మకమైన చేంజ్ ఏదైతే ఉందో, మనకు విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్ తీసుకురావడం కానీ, డెలివరీ మెకానిజం కింది వరకు తీసుకెళ్లాం, అంటే గవర్నమెంట్ను డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్లాం. అది తీసుకొచ్చిన మార్పు, దానివల్ల కేవలం 125,000 130,000 ఉద్యోగాలు వీటికి రావడం కావడం మాత్రమే కాదు, ఈ 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్స్ ద్వారా. తద్వారా ఏమైందంటే ఎంటైర్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కిందికెళ్లడమే కాకుండా గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ రావడము, ఏం జరుగుతుందో తెలియడం, అది దాని ద్వారా డెవలప్మెంట్ వరకు ఎంత జరుగుతుందో కూడా తెలియడం, ఇవి కూడా జరుగుతున్నాయి. దానివల్లనే ఒక్క స్ట్రోక్తో ఇవి పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ పాలనతో ఏపీ ఇప్పటికే నాశనమైందని, మరోసారి అధికారం ఇస్తే ఇంకేం మిగలదని జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. జగన్ పాలనలో కియా, అమరరాజా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్టం నుంచి వెళ్లిపోయాయన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని నాగబాబు పిలుపునిచ్చారు. నీతి నిజాయితీ ఉన్న పవన్ కళ్యాణ్, పరిపాలన దక్షత ఉన్న చంద్రబాబు, దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీకి మద్దతు ఇవ్వాలని నాగబాబు కోరారు. ఇప్పటికే 75% నాశనం అయిపోయింది. ఇంకొక అవకాశం వీళ్ళు కనుక ఇచ్చామంటే, అంటే ఇంక మనం ఎవ్వరం కూడా రిపేర్ కూడా చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఆడపిల్లలకి రక్షణ లేదు, రైతులకి ఎటువంటి సపోర్ట్ లేదు, కొత్త వ్యాపారస్తులు కానీ కొత్త ఇండస్ట్రీస్ట్ అవకాశం లేదు. ఇది వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క విధానం. కొత్తగా ఇండస్ట్రీస్ట్ ఏమైనా రావాలంటే మాకు ఎంత ఇస్తావు అని కాదు, మాకు ఎంత షేర్ ఇస్తున్నావు, 40% 48% అని. ఏ ఇండస్ట్రీస్ట్ ముందుకు వస్తాడు? అమర్రాజా బ్యాటరీ ఓనర్ ఆయన ఎంపి, ఆయన 2 యూనిట్ పెడదామంటే అతన్ని ఆంధ్రప్రదేశ్ లేకుండా తరివేస్తే హైదరాబాద్ తరలిపోయి అక్కడ వ్యాపారం పెట్టాడు, అక్కడ కొన్ని 100 మందికి జాబ్స్ ఇచ్చాడు. అలాగే కియా కంపెనీ అనదర్ యూనిట్ని ప్రారంభించే ముందు వాళ్ళను కూడా ఇలాగే డబ్బు కోసం పీడిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మీతో మాకెందుకు రా నాయన అని చెప్పి ఆ కియా కంపెనీ కొత్త యూనిట్ని బెంగళూరులో పెట్టుకున్నారు. ఇది వీళ్ళు చేసేది. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతం, రామాయణం ఇవేవి కూడా సరిపో, అంత కరప్షన్ వీళ్ళ దగ్గర ఉంది. ప్రజలను చూసి ప్రభుత్వం భయపడాలి కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు అనే ఒక మాట ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని చూసి కామన్ మ్యాన్ భయపడుతున్నారు. కామన్ మ్యాన్ జోలికి వెళ్ళినటువంటి ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు క్షమించరు. మేబీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కానీ సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా విమర్శించలేకపోయినా ఎలక్షన్స్లో ఈవీఎం మిషన్ల మీద ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతని, ప్రభుత్వం మీద వాళ్ళకున్న అసహ్యాన్ని అక్కడ చూపిస్తారు. ఆ పరిస్థితి వైసీపీకి త్వరలోనే దాపురించబోతుంది. మై డియర్ ఓటర్స్, బీవేర్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్. చాలా చోట్ల చెప్తాం, బీవేర్ ఆఫ్ ర్యాబిడ్ డాగ్స్ అని, పిచ్చి కుక్కలకు దూరంగా ఉండండి అని చెప్తారు, లేకపోతే ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తారు. నౌ ఐఎమ్ టెలింగ్, వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్స్లో పాల్గొంటుంది, బీవేర్ ఆఫ్ వైసీపీ, వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయండి. మీకోసం ముందుకొచ్చే పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని, నిజాయితీ, నిబద్ధత, త్యాగ నిరత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లీడర్ని, పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని, అలాగే భారతదేశాన్ని సుభిక్షంగా నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వస్తున్న బీజేపీని, ఈ ముగ్గురు నాయకుల యొక్క కలయికతో వస్తున్న కూటమికి మీరు ఓటు వేసి
ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గాడుగా స్పందించారు. అవినీతి చేసే వైఎస్ఆర్సీపీ నేతలకు లోకమంతా అవినీతిమయంగానే కనిపిస్తోందని విమర్శించారు. పసలేని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. పచ్చకావల్లో వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసేవారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకడం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి అవినీతి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019 నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2024 వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనుమైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కట్టడానికి అనువుగా లేదు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం భూమిని, మరి కేంద్రం అయితే 104 నుండి 105 కోట్ల రూపాయల వరకు రైల్వే జోన్ నిర్మాణానికి కేటాయించింది, దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ జల్ జీవన్ మిషన్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, లేదా రోడ్ల నిర్మాణానికి కావచ్చు, పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చిన ఇవాళ జల్ జీవన్ మిషన్ శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇచ్చిన నేటి వరకు కూడా పేదలకి ఆ ఇళ్ళు కానీ కుళాయిలు కానీ అందించకుండా వంచినటువంటి విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతి మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో 100% కరప్షన్, 0% డెవలప్మెంట్ అన్నది ఏదైతే వారు అంశాన్ని లేవనెత్తారో ముందు దానికి జవాబు ఇవ్వమని చెప్పి నేను బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి సవాలు. తిరుపతిలో దొంగ ఓటర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నిర్మాత జనసేన పార్టీ తిరుపతి పరిశీలకులు ఎంఎం రత్నం కోరారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ ఐడీలతో కొందరు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి. సో మీరు ఎంతో అప్రమత్తంగా కానీ ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అరెస్ట్ అవుతారు. సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు, స్వచ్ఛందంగా ఓట్లు వేయండి. దయచేసి మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది, మీ అందరూ బాగుంటారు. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతి, అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం, అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి, స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ఎవరు ఎటువంటికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడియాలు పెట్టి చాలామంది ఎలాగో ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తుందని మాకు విషయం తెలిసింది. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు. ఆల్రెడీ పిఠాపురం ప్రజలు వన్ సైడ్ డోర్ లాగా అయిపోయింది అక్కడ, అందుకనే చాలామందిని అక్కడ ఇన్పుట్ చేశారు. చాలామంది అక్కడ వెళ్ళి కళ్యాణ్ గారిని గెలిపి ఓడించాలని, ఇంటికి 100,000 రూపాయలు ఇస్తాం, మీరు ఎవరు వెళ్ళి ఓటు వేయొద్దు అంటున్నారు. ఇది కొత్త ఫార్ములా, డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటారు. డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండా ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ భయం వచ్చింది కాబట్టి ఇంకా ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా ఏం జరగదు. కళ్యాణ్ గారు అతిపెద్ద మెజారిటీతో గెలబోతున్నారు. సార్, ఇండస్ట్రీ వేరు, రాజకీయం వేరు. అభిమానం ఉండొచ్చు, ఎవరికైతే అభిమానం ఉందో వాళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీడియాలు. చాలామంది కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మంచి పరిపాలన రావాలి. వస్తే ఇంతవరకు ఎవరు ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి
అందరినీ పిలిచి అందరికీ రాయితీలు ఇవ్వడం, మంచి చేయడం, అవార్డ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు. కానీ ఈ సీఎం వచ్చిన తర్వాత అసలు ఉన్నవి తీసేసి తక్కువ వాళ్ళకి కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారని 10 రూపాయలకి టికెట్ అమ్మాలి, 20 రూపాయలకి టికెట్ అమ్మాలి, 10 రూపాయలకి మేము టిప్స్ కూడా ఇవ్వం కదా, ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎలాగూ అలా చూపించాలంటే ఆయనే డబ్బులు పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపించవచ్చు. ఫ్రీగా టికెట్ అన్నా కూడా టైం వేస్ట్ చేసి జనం థియేటర్కి రారు, సినిమా బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తారు. సో అలాంటి ఇండస్ట్రీని తొక్కాలని ప్రయత్నిస్తే అది ఎవరు సినిమా ఇండస్ట్రీ హర్షించరు. క్యాడర్ బలంగా ఉండదు, అందరూ ఒకటిగా సమిష్టిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర పంచుకుని వాళ్ళ ప్రకారం వర్క్ చేస్తున్నారు క్రమంగా జనసేన క్యాడర్. 10 ఏళ్లుగా ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకు ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పులివందుల నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప స్టీల్ప్లాంట్ కోసం అవినాష్ రెడ్డి ఒక్క పోరాటమైనా చేశారా, ఆయన కేసుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్నారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చిందని, అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. పార్లమెంటుకు పోతున్నారు వస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు, కానీ అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా? అక్కడ ఒక ధర్నా చేశారా? ఏదైనా సాధించుకొచ్చారా? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం, ఆయనను కాపాడుకోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది, నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది. పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపణ చేస్తుంది. మరి 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి హత్య చేయబడి గొడ్డలితో 7 సార్లు నరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది. 5 సంవత్సరాలైంది ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు. సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి బిడ్డ, తిరగని కోర్టు లేదు, ఎక్కని మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది, ఇలా హత్య చేయించిన వాళ్లే మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్లే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్తీపురం మన్యం జిల్లా కురుపాంలో ప్రజాకలం సభ, ఎండలు ఎండిపోతున్నా మండిపోతున్నా ప్రజల ఉధృతి తగ్గడం లేదన్న చంద్రబాబు, ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడం లేదని ఎద్దేవా, జగన్ ఉత్తుత్తి బటన్లోకి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలో నోట్లో తలకాయ పెట్టడమే అంటూ సీఎం జగన్ తీవ్ర విమర్శలు. టీడీపీ అధినేత గత చరిత్ర ఇదేనని విమర్శించిన వైసీపీ అధినేత 2014లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారని విమర్శలు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలన్న రేవంత్ రెడ్డి, రాముడు హనుమాన్ జయంతి బతుకమ్మ ఎన్నికల సమయంలోనే బీజేపీకి గుర్తుకు వస్తాయని విమర్శ, మోదీ 10 ఏళ్ల పాలనలో ఇచ్చింది గాడిద గుడ్డు అన్న రేవంత్ రెడ్డి. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మండిపడ్డ పురంధేశ్వరి, ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారన్న బొత్స, మోదీని విమర్శించే అర్హత బొత్సకు లేదన్న పురంధేశ్వరి, ఫోక్స్ వ్యాగన్ స్కామ్ ను ప్రజలు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV.